నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ వార్షిక సమావేశం ఆదివారం చిత్తూరులో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 4 ఏళ్ల కాల పరిమితితో ఏర్పడిన నూతన కార్యవర్గం అధ్యక్షుడుగా పురుషోత్తం, ఉపాధ్యక్షులుగా బ్రహ్మాజీ వెంకటరామయ్య, నూర్జహాన్ కోశాధికారిగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒలింపిక్ అసోసియేషన్ విడిపోయి 8 ఏళ్ళైంది. ఫస్ట్ టర్మ్ 2015 నుంచి 19 వరకు గల్లా జయదేవ్ గారు నేను సెక్రటరీగా ఉన్నాము. ఆ తర్వాత ధర్మాన కృష్ణదాస్ గారు నేషనల్ వాలీబాల్ ప్లేయర్, డిప్యూటీ సీఎం చేశారు, ఎమ్మెల్యే గారు, ఆయన ప్రెసిడెంట్గా నేను నిన్నటి వరకు సెక్రటరీగా కొనసాగాను. ఈరోజు మా సొంత ఊరిలో ఈ 3rd టర్మ్, ఈ 4 ఏళ్ల టర్మ్ ఎలక్షన్స్ మా రూల్స్ ప్రకారం మా టర్మ్ అయిపోయింది కాబట్టి నూతన కార్యవర్గ ఎన్నికలు ఇక్కడ జరుపుకోవడం గర్వకారణం ఉంది. ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరు టౌన్లో నేను ఒక క్రీడాకారుడుగా విద్యార్థి నాయకుడిగా ఎదిగి బయటకు వెళ్ళి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేసుకొని ఆ తర్వాత తిరిగి వచ్చి క్రీడలకి అంకితమయ్యి క్రీడలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ తిరిగి సొంతూరుకు రావడం జరిగింది. గతంలో మాతో కలిసి పనిచేసిన నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశాను, ప్రెసిడెంట్ చేశాను, ఇంటర్నేషనల్ రెఫరీ, వాలీబాల్ నేషనల్ ప్లేయర్, డిప్యూటీ కమిషనర్ స్వామి రిటైర్డ్ అయిన వాలీబాల్ ప్లేయర్, ఆమె మేడం వరల్డ్ సిల్వర్ మెడలిస్టు, ఏషియా ఛాంపియన్ అర్జున అవార్డీ, వెయిట్ లిఫ్టింగ్ ఆమె ప్రెసిడెంట్ గారు, ఈయన ఒలింపియన్, ఎస్ ఒలింపిక్స్ క్లియర్, కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్, ఇలాగా మా అసోసియేషన్ అందరూ 50% పెద్ద పెద్ద ఛాంపియన్స్తో కలిసి మేము ఒక నూతన కార్యవర్గానికి మా 2027 ఏప్రిల్ వరకు ఈ కార్యవర్గం నడుస్తుంది. రాజీ గారు వైస్ ప్రెసిడెంట్, బడేటి వెంకటరామయ్య గారు వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నుంచి ఉన్నారు, ఈయన వైస్ ప్రెసిడెంట్, మేడము అర్జునవాడి లక్ష్మి గారు ఆమె జాయింట్ సెక్రటరీ, అథ్లెట్స్ కమిషన్ ఉంటుంది, అథ్లెట్స్ కమిషన్లో ఎక్స్ట్రాడినరీ స్పోర్ట్స్ మ్యాన్కి ఒక మెన్ ఒక ఉమెన్ కోటా ఉంటుంది, ఆ కోటాలో ఒలింపియన్ ఎంబీ మాణిక్యాల్ గారు, ఈయన అది దాని అథ్లెట్స్ కమిషన్ అంటాం, దాంట్లో మెంబరు ఇంకా మందు మెంబర్లంతా ఇక్కడే ఉన్నారు. మీ పేరు? నా పేరు ఆర్కే పురుషోత్తం, నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, నేను ఈ నూతన కమిటీకి అధ్యక్షుని. మొత్తం బాడీ మొత్తము 13 ఎగ్జిక్యూటివ్ కమిటీ, 13 మేము యునానిమస్గానే ఎన్నిక జరిగింది. మా ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా రిటైర్డ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ నుంచి డిఎస్ఓ స్పోర్ట్స్ ఆఫీసర్ వచ్చారు, స్పోర్ట్స్ అతను బాలాజీ స్పోర్ట్స్ ఆఫీసర్, అలాగే అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చారు, వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. జడ్జి గారు ఇప్పుడే జనవరిలో రిటైర్ అయ్యారు, ఆంధ్ర హైకోర్టులో జస్టిస్గా రిటైర్ అయ్యారు, ఆయన వచ్చి ఎన్నిక మొత్తం ఆయన సార్. మీకు 11 నేను ఢిల్లీ వెళ్ళి జనరల్ కలిసి వచ్చాను. ఐఓఏకు మాకు ప్రాబ్లం, రోడ్లు పోయి ఎవరికో కాదు, అతనికి ఏ సంబంధం లేదని గవర్నమెంట్ నిన్న లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ కూడా మీకు ఎవరైనా వాట్సాప్లో తీసుకున్నటువంటి తీసుకోండి, అనుకోండి. నేను కేపీఆర్ అనే వ్యక్తికి ఏ క్రీడలు కానీ ఏ జిల్లాకు కానీ ఏ అప్లికేషన్ లేదని చెప్పి నిన్న స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చిన ఆర్టీఏ రిపోర్ట్, అలాగే అతను 175/1961 రిజిస్ట్రేషన్ అంటాడు. రాష్ట్రమే విడిపోయింది, అసెంబ్లీ విడిపోయింది, 10 జిల్లాలు వేరు. దానికి కూడా ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఎన్నికలు జరగలేదు, ఎటువంటి కార్యక్రమాలు లేవు అని చెప్పి అది ఒక లెక్క ఇచ్చారు ఆర్టీఏలో. సో అతను బయట నేను చూడడానికి చాలా కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో అదే జరిగింది. కాకపోతే నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం గుర్తించింది ఏదో తప్పు జరిగింది, ఇంకైనా మనం కలిసి ప్రయాణించాలని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి ఇక మీద మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము. ఒలింపిక్ అసోసియేషన్ లేనిదే రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్టేడియంస్ కానీ, విలేజ్లు కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాదు కాబట్టి మేము 2027 నేషనల్ గేమ్స్ అంటే జాతీయ క్రీడలు ఇక్కడ మనకు యాజ్ పర్ దాని అంటే అలాట్మెంట్ సిస్టమ్ అంటే ఇంకా ఈ సంవత్సరం గోవాలో ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉత్తరాఖండ్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మేఘాలయ, తర్వాత 2027 ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించి ఏదో జరిగింది ఎక్కడో తప్పు జరిగిందని గుర్తించి మమ్మల్ని ఒక అండర్స్టాండింగ్ వచ్చినారు కాబట్టి మేము తీసుకెళ్ళడానికి క్రీడలకు పెద్ద పెట్టేస్తున్నారు, నమ్మకంతో ఉన్నాము. రాబోయే గోవా జాతీయ క్రీడలకు కూడా ఎల్లుండికి మీటింగ్ ఉంది స్పోర్ట్స్ అథారిటీలో ఎలా తీసుకెళ్లాలని చెప్పి, కాబట్టి ఇంకొక సిస్టమ్గా దాని ఒక రోడ్ మ్యాప్ వేసుకొని జాతీయ క్రీడలకు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, స్టేడియంస్ కట్టడానికి కూడా మా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి మంచి ఉద్దేశంతోనే
మేము కలిసి పనిచేయాలని అనుకుంటున్నాము. అలాగే ప్రతి స్టేడియం జిల్లాలో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి రోడ్ మ్యాప్ మూడు సత్తాటికి ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండు మూడు రోజుల్లో మా రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేస్తాను. అందజేసి ఒక నూతన పాలసీని తీసుకొచ్చి ఒక నూతన అధ్యాయాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఎంతోమంది ఎన్నో రాష్ట్రాలు ఎంతో పెద్ద పెద్ద స్టేడియాలతో డెవలప్ అయ్యింది. మనకు మన రాష్ట్రంలో స్టేడియం లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ కానీ దానికి యూజ్ చేసుకుంటాను. మంచి శుభవర్గం అందిస్తే గుడ్ న్యూస్ మాకు అందుతూ ఉంది గవర్నమెంట్ నుంచి. సో మేము హ్యాపీగా ఉన్నాం ఈరోజు గవర్నమెంట్తో కలిసి పనిచేయడానికి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.